మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడును పెంచుతోంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును విదేశాల నుంచి రప్పించేందుకు రెడ్ కార్నర్ నోటీసులు ఇప్పించే ఏర్పాట్లను ముమ్మరం చేశారు అధికారులు. ఇప్పటికే బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేయగా జూన్ 26న స్వదేశానికి వస్తానంటూ ప్రభాకర్ రావు గతంలో చెప్పుకొచ్చారు. ఈ కేసులో కీలక సూత్రధారిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయిన నేపథ్యంలో ప్రభాకర్ రావును విచారణ చేస్తే మరిన్ని ఆధారాలు లభిస్తాయని సిట్ భావిస్తోంది. ప్రభాకర్ రావుతో చెప్పిన తేదీకి రాకపోతే వెంటనే రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన అప్డేట్స్ ను మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్ చెప్పండి, ఇటు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు విదేశాల నుంచి రప్పించేందుకు ఆల్రెడీ బ్లూ కార్నర్ నోటీసులు అయితే జారీ అయ్యాయి, ఒకవేళ ఆయన రాకపోతే రెడ్ కార్నర్ నోటీసులు కూడా ఇచ్చేందుకు అధికారులు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. సో ప్రజెంట్ దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఎందుకంటే 68 పేజీల చార్జ్షీట్ ని 2 రోజుల క్రితం నాంపల్లి కోర్టులో సిట్ దాఖలు చేసింది. అందులో 69 మంది సాక్షులను విచారించినట్టుగా పేర్కొన్నారు. అంటే చార్జ్షీట్కు సంబంధించి చూస్తే కనుక ఇందులో ఇద్దరు పరారీగా చూపించారు, ప్రభాకర్ రావు ఒకరు, అలాగే న్యూస్ ఛానల్ అధినేతగా ఉన్న శ్రవణ్ రావు ఒకరు. మిగతా 8 మంది నిందితులు, అంటే ఎంటైర్ ఈ కేసులో 8 మంది నిందితులు ఉన్నారు. మిగతా 6 భుజంగరావు, తిరుపతి అన్న, రాధాకిషన్ రావు వీళ్ళందరినీ నిందితులుగా చూపించిన పరిస్థితి. మొత్తానికి ఈ కేసుకు సంబంధించి చార్జ్షీట్ దాఖలైన తర్వాత నాంపల్లి కోర్టు పరిగణలోకి చార్జ్షీట్ తీసుకోవాలి. తదుపరి సీసీ నెంబరు ఇష్యూ అయిన తర్వాత ఆ చార్జ్షీట్ని సిఐడికి సిట్ అందజేసే అవకాశం కనిపిస్తుంది. సిట్ చీఫ్ ఎవరైతే ఉన్నారో, శ్రీకాక్ గోయలు, తదుపరి ఆ కేసు ద్వారా అంటే మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తదుపరి మళ్ళీ నేషనల్కి సిబిఐకి పంపించి సిబిఐ నుంచి మళ్ళీ ఇంటర్పోల్కి పంపించడం ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసే అవకాశం కనిపిస్తుంది. మొత్తం 186 దేశాల్లో రెడ్ కార్నర్ నోటీసు జారీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే బ్లూ కార్నర్ నోటీసు జారీ చేసి ప్రభాకర్ రావును రప్పించడం కోసం సిట్ ఇప్పటికే విశ్వ ప్రయత్నం చేసింది. కానీ బ్లూ కార్నర్ నోటీసుకు ప్రభాకర్ రావు ఎక్కడా స్పందించలేదు. ఈ నెల 26 రోజు ఇండియాకు వస్తానని చెప్పి అతను రిటర్న్ టికెట్ కూడా బుక్ చేసుకున్నారు. ప్రస్తుతం అయితే రిటర్న్ టికెట్ అట్లాగే కంటిన్యూస్లో ఉంది. మరి అతను జూన్ 26న ఇండియాకు వచ్చి సిట్ ముందు హాజరవుతారా, లేదంటే కేసు నుంచి తప్పించుకోవడం కోసం డాక్టర్లు మళ్ళీ చికిత్స చేయాల్సిన అవసరం ఉంది, తనకు ఆరోగ్య సమస్యలు పెరిగిపోయాయి, అంటే తన క్యాన్సర్కు సంబంధించి కొంత క్రిటికల్ కండిషన్ ఉందని చెప్పి ఏమన్నా డాక్టర్ నోటు పెట్టి తన ఏదైతే టికెట్ని ఎక్స్టెన్షన్ చేసుకొని నెక్స్ట్ మంత్ వస్తానని చెప్పే అవకాశం ఉందనేది మాత్రం ఒక కన్ఫ్యూజన్ కొనసాగుతుంది. ఒకవేళ జూన్ 26న ప్రభాకర్ రావు కనుక ఇండియాకి వస్తే కనుక ఈ కేసులో మరింత దూకుడు పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కన్ఫెషన్ రిపోర్ట్లు అంటే దాదాపుగా కేవలం 68 పేజీల చార్జ్షీట్ మాత్రమే దాఖలు చేశారు. అంటే కేవలం ఒక నోటు మాత్రమే, అందులో 69 సాక్షులను విచారించినప్పట్టుగా పేర్కొన్నారు. కానీ డాక్యుమెంట్స్ పరంగా చూస్తే కొన్ని వేల డాక్యుమెంట్స్ని సిట్ సేకరించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే చాలామంది కన్ఫెషన్లు ఇందులో తీసుకోవడం ద్వారా, అలాగే డాక్యుమెంటేషన్కి సంబంధించి ఎక్కడెక్కడ వీళ్ళు ట్యాపింగ్ సంబంధించి ఎక్కడెక్కడ వసూళ్లు చేశారు, అలాగే ఎక్కడెక్కడ డబ్బులు సమకూర్చారు, అంటే పోలీసుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అయితే 2023 ఆగస్టు నుంచి నవంబర్ వరకు 1200 మంది ప్రొఫైల్స్ని ట్యాప్ చేసినట్టుగా ప్రణీతరావు ఇప్పటికే కన్ఫెషన్ రిపోర్ట్లో పేర్కొన్నారు. కానీ 1200 మంది కాకుండా ఆ 4 నెలల కాలమే కాదు, అంటే 2016 నుంచి ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నట్టుగా పోలీసులకు సమాచారం ఉంది. అంటే ఈ మొత్తం డాటాని డిస్ట్రాయ్ చేసినా కూడా చాలా వరకు డాటాని వీళ్ళు రీట్రైవ్ చేసినట్టుగా తెలుస్తుంది. కొన్ని అంటే కొంతమంది, అంటే ఈ 4 నెలల కాలంలో 1200 మంది కాకుండా రోజు 10ల సంఖ్యలో ట్యాపింగ్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. సుమారుగా 1200 అని చెప్పుకోవడానికి లేదు, 12,000 మంది ఉన్నా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే అంతమంది ఫోన్లను ట్యాప్ చేయడం కోసం ఎంత మెటీరియల్ని ఉపయోగించారు, అందులో ఆ 12,000 సంబంధించి చూస్తే కనుక కూడా ఇంకా కొన్ని వేల పేజీల డాక్యుమెంటు కోర్టుకు సమర్పించే అవకాశం